ప్రకాశం జిల్లా చీరాల వస్త్ర వ్యాపారులు వ్యాట్ ట్యాక్స్ పెంపుకు వ్యతిరేకంగా వినూత్న నిరసన ప్రదర్శన చేశారు. ఆదిమానవుల తరహాలో మొలకు వేపాకులు వేప మండలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. టీడీఎంఏ నాయకులు చిన్ని లీలాధరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పెంచిన వ్యాట్ ట్యాక్స్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ వస్త్ర వ్యాపారం మీద ఎన్నో లక్షల కుటుంబాలు ఆధారపడి వారు జీవనోపాధి చేసుకుంటూ వస్తున్నారు. వారి జీవనోపాధిని కూడా కోల్పోయారు చాలామంది. లక్షల మంది కుటుంబాలు ఈ జిఎస్టీ మూలంగా వీధిన పడ్డాయి. తర్వాత గత 2 సంవత్సరాలుగా మనం కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము. చాలామంది ఆప్తుల్ని కోల్పోయి అందరూ కూడా రకరకాలుగా నష్టపోయి చాలా నష్టం జరిగింది. ఆ నష్టం ఊహించండి. అటువంటి నష్టం నుంచి కోలుకోక ముందే మూలికే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడు ఈ జిఎస్టీని 12% పెంచుతామనే ప్రపోజల్ చేస్తున్నారు. రేపు 1/1/2022 నుంచి ఇది అంతిమంగా వినియోగదారుల మీద పడినా కానీ భారం మటుకు వస్త్ర వ్యాపారుల మీద చాలా అధికంగా ఉంటుంది. మేము ఇన్ని ట్యాక్సులు అన్ని రకాల ట్యాక్సులు వ్యాపారులే చెల్లిస్తారు. అటువంటిది ఈ వస్త్ర వ్యాపారం మీద ఉన్న జిఎస్టీని 5% కట్టడమే చాలా ఎక్కువ. అటువంటిది 12% చేయటం అనేది అత్యంత దారుణమైనది. కనుక రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ మా ఏపీ టెక్స్టైల్ ఫెడరేషన్ ద్వారా మా రాష్ట్రం మొత్తం కూడా నిరసనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా దేశం మొత్తం కూడా ఆల్ ఇండియా టెక్స్టైల్ ఫెడరేషన్ ద్వారా వ్యాందోళనలు కొనసాగిస్తున్నాము. కొన్ని లక్షల మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ వస్త్ర పరిశ్రమకు మీరు ఎటువంటి సహాయము అందించకపోగా ఈ రకమైనటువంటి పెనాల్టీలు వేసి ఇప్పటికే వ్యాపారం చేసుకునే వాడికి జిఎస్టీ కొత్తగా తీసుకొచ్చిన తర్వాత ప్రతి వ్యాపారస్తుడికి కూడా మినిమం 50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు సంవత్సరానికి ఖర్చు పెరిగింది. ఇంత దారుణంగా ఉంటే ఇప్పటికే పత్తి రేటు పెరిగింది, నూలు రేటు పెరిగింది, డైయింగ్ ఛార్జీలు పెరిగినాయి, ఇంకా అనేక రకాలైనటువంటి ఉత్పత్తులన్నీ కూడా పెరిగి ఆల్రెడీ 100 రూపాయలు ఉన్నటువంటి వస్తువు 115 రూపాయల దాకా వచ్చింది. ఇప్పటికీ 5% పన్ను వేస్తున్నారు, దాన్ని 12% చేస్తూ ఉంటున్నారు. ఇది అన్యాయము, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మీరు మాకు సబ్సిడీలు ఇవ్వకపోగా మీరు మమ్మల్ని ఇట్లా పెనాల్టీలు వేస్తే మేము తట్టుకోలేము.